కేబినెట్ అనంతరం మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా సమాచారం. మంత్రులు ప్రో యాక్టివ్గా పనిచేయాలన్నారు. పనిలో స్పీడ్ పెంచాలని, మంత్రులంతా ఎఫిషియన్సీని పెంచుకోవాల్సిందిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ప్రతిరోజు మనకు ముఖ్యమే అన్నారు చంద్రబాబు. మంత్రులు కూడా తనతో సమానంగా పనిచేయాల్సిందిగా కోరారు. ఇంకా కొందరు మంత్రులు నిర్లిప్తంగా ఉన్నారని, దాన్ని వారు విడనాడాల్సిందిగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యా జమీమా, ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. భేటీలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కేబినెట్ భేటీ అంశాల తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో కూడా ముచ్చటించారు. ప్రధానంగా చూసుకుంటే మంత్రుల్లో కొందరు యువ మంత్రులు అవుతున్నారు, కొందరు యంగ్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు యాక్టివ్ గా పనిచేయట్లేదు అని కొద్దిగా క్లాస్ తీసుకున్నారు. కొందరికి వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు, హెచ్చరించినట్టు కూడా సమాచారము. ప్రధానంగా చూసుకుంటే కొందరు మంత్రుల మండలిలో కొందరు యంగ్ యువ మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా పనిచేయట్లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు పాత్ర పోషించట్లేదు, మా సీనియర్లను పోటీగా మీరు తీసుకోవాలా, యాక్టివ్ గా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి మంత్రులు కూడా కొద్దిగా క్లాస్ పీకినట్టు సమాచారము. రాష్ట్ర అభివృద్ధిలో మీరు మీ వంతు పాత్ర పోషించాలంటే ఖచ్చితంగా మీరు బాగా తిరగాల, రాష్ట్రం అంతా పర్యటించండి, అభివృద్ధికి మీరు మీ వంతు పాత్ర ఉండాలి, ఖచ్చితంగా మీరు స్పీడప్ చేసుకోవాలి, మీ వర్క్ విషయంలో స్లో ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మీ రిపోర్ట్ మేము ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాము, ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండేటువంటి అక్కడే ఉంటున్న జిల్లాలకే పరిమితం అవుతున్నారు కానీ, లేదంటే సచివాలయం పరిమితం అవుతున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటించట్లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయన అడిగారు. ఖచ్చితంగా మీరు మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. అదే చూసుకుంటే ఈ రోజు కేబినెట్ మీటింగ్ కూడా పలు కీలకమైన నిర్ణయాలు ఇస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో స్వరూపానంద స్వామికి ఏదైతే గతంలో వైసీపీ హయాంలో ఇచ్చారో 15 ఎకరాల భూమిని కూడా వాళ్ళు వెనక్కి తీసినట్టు కూడా కేబినెట్ భేటీలో నిర్ణయించుకున్నారు. అలాగే తిరుమలలో కూడా స్వరూపానంద స్వామి అక్రమంగా కట్టడాలు చేశారు, దానిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని పాలక మండలి దేవాలయాలకు సంబంధించిన పాలక మండలి సంఖ్య కూడా 15 నుంచి అంటే ఆ దేవాలయ ఆదాయాన్ని బట్టి కూడా ఇద్దరు పాలక మండలి అదనంగా చేర్చుకునే విధంగా కూడా ఆ ఇద్దరులో కూడా ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి మరొకరు నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరిని నియమించే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయించుకున్నారు. అలాగే ఈ దీపావళి నుంచి కూడా ఉచితంగా ఏదైతే ఎన్నికలలో కుటుంబ సర్కార్ హామీ ఇచ్చిందో ఈ దీపావళి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు 3 సిలిండర్లు ప్రతి ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఒక చెత్త పన్ను రద్దు ఏదైతుంది దాన్ని కూడా రద్దు చేసి కూడా కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. ఇంకా కొన్ని అంశాలపైన అమరావతి కావచ్చు, రాజా పోలవరం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, దీనిపైన కూడా నిర్ణయించుకున్నారు, చర్చించి నిర్ణయించుకున్నారు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.